సర్కారు పెట్టిన పోడు చిచ్చు పట్టాలు ఇస్తామంటూ అటు ఆడబిడ్డలను ఊహించుడు ట్రెంచులు కొట్టాలంటూ ఇటు ఫారెస్ట్లను ఆదేశించాడు ప్రభుత్వ తీరుతో ఇరు వర్గాల నడుమ నిత్యం లలులు ఇక్కడ చూడండి పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తా నేనే బయలుదేరుతాను మొత్తం మంత్రివర్గాన్ని అధికార గణాన్ని కూడా వెంటబెట్ తీసుకెళ్లి నేనే అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని వాట్ ఈజ్ వాట్ వాట్ ఈజ్ నాట్ అనేది తేల్చేస్తా ప్రజా దర్బార్లు పెట్టి పట్టాలు ఇచ్చేస్తా అసెంబ్లీ సహా వివిధ వేదికలపై పలుమార్లు సీఎం కేసీఆర్ ప్రకటన చేసిండు నిన్న చూడండి కేవలం అంటే గుత్తికోయలకు అవగాహన ఉండదు వాళ్ళ అమాయకులు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లేమో ఎంతసేపు చట్టాలను ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు చూస్తారు అక్కడ ఆఫీసరు ఆ గొత్తికోయల భాషను లోకల్ లాంగ్వేజ్ను వాళ్ళ అంటే వాళ్ళతోనూ మమేకమై వాళ్ళని సరిది చెప్పేలాగా చాలా కార్యక్రమాలు పాపం ఆయన నిన్న కూడా ఇది కాదు కేసు మీరు అనుకుంటున్నది కాదు దయచేసి కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి కన్విన్సింగ్ చేసే ప్రయత్నం కూడా చే చేసినట్టు ఆయన కానీ గొత్తుకు అర్థం కాలే వాళ్ళు ఏంటంటే వాళ్ళ భూములను లాక్కుంటున్నారని చెప్పేసి మా భూములను మమ్మల్ని లీడర్ అని చెప్పేసి ఆయన గొడ్డలతో నరికేసినారు ఈ చిచ్చు కేసీఆర్ది కాదా సర్కారు పెట్టిన పోటు చిచ్చు కాదా పట్టాలు ఇస్తామంటే ఆ అడవి బిడ్డలను ఊరిస్తాడు ట్రెంచులు కొట్టాలంటే ఇటు ఫారెస్ట్లో నూకుతాడు చట్టాలు ఇంప్లిమెంట్ చేయకపోతేనే వీళ్ళ వీళ్ళకు సమస్య మా భూములు రాకుంటున్నారని చెప్పేసి వాళ్ళకి సమస్య ఇది ఖచ్చితంగా సర్కారు చేస్తున్న హత్యలు ఇవి ఎనిమిదేళ్ళుగా ఇదే లొల్లి పోడు భూముల సమస్యపై రాష్ట్ర సర్కారు అనుసరిస్తున్న ధోరణి ఫారెస్ట్ ఆఫీసర్లు రైతుల నడుమ లల్లులకు దారి తీస్తున్నది ప్రాణాల మీద తెస్తున్నది తానే కురిచేసుకొని పోడు రైతులకు పటాలి చేస్తారని సీఎం కేసీఆర్ ఏళ్ళుగా ఊరిస్తున్నారు కానీ ఇంతవరకు పట్టాలి చేది లేదు గత ఏడాది అర్హులైన పొడుపు సాగుదారుల నుంచి అప్లికేషన్లు తీసుకున్న కమిటీలు వేసినా ఫైదా లేకుండా పోయింది ఒకవైపు ప్రభుత్వం నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకలా మరోవైపు పోడు భూముల అప్లికేషన్లపై ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇంకోలా ఆర్డర్స్ వస్తున్నాయి ప్రభుత్వ ఆదేశాలతో పోడు భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటేందుకు ప్రయత్ని ప్రయత్నిస్తుండటం ట్రెంచులు కొడుతుండడం తాము ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూముల్లో మీరు ట్రెంచులు ఎట్లా కొడతారంటూ రైతులు ఆందోళన దిగుతుండటంతో అక్కడ నిత్యం యుద్ధ వాతావరణం కనిపిస్తున్నది లొల్లులు దాడులు జరుగుతున్నాయి ఇలాంటి ఘటనలు వివిధ జిల్లాల్లో గత ఏడేళ్ళుగా ఎనిమిది వందల నలభై మూడు జరిగాయి రెండు రోజుల కింద భద్రాద్రి కొత్త కొత్తగూడెం జిల్లాలో ఎఫ్ఆర్ఓ హత్యకు గురయ్యారు అప్లికేషన్లు తీసుకున్నా ఎనిమిది సార్లు వివిధ సందర్భాల్లో ప్రకటనలు చేశారు అప్లికేషన్ తీసుకున్నా కూడా వెపన్స్ ఇచ్చేదాకా సర్వే చేయం ప్రభుత్వానికి తేల్చి చెప్పిన ఫారెస్ట్ ఆఫీసర్లు భయంతో పోడు భూముల్లోకి వెళ్ళలేం వెంట బలగాలు పంపాలి లేకుంటే విధుల బహిష్కరణ ప్రాణాలు పోయినాక ఈ ఈ పని మీరు ముందే చేసి ఉంటే ఇట్లా అంటే ఒక కుటుంబం రోడ్డున పడేది కాదు కదా వీధిన పడేది కాదు కదా వీళ్ళ కుటుంబానికి ఏమి ఇస్తారు యాభై లక్షల ఎక్స్గ్రేషన్ అంట జీవిత అంటే ఆయన ఇంకా రిటైర్మెంట్ సర్వీస్ ఉన్నంతవరకు నెల జీతం ఇస్తారంట ఇంట్లో ఒక ఉద్యోగం అంట ఇవన్నీ శ్రీనివాసరావుని తెచ్చిస్తాయా ఒకసారి ఆలోచన చేయండి పోయిన మనిషిని తీసుకొస్తాయా వాళ్ళ కడుపు కోతకు ఆన్సర్ ఎవరు చెప్తాడు దీని జోలి మాట్లాడడానికి ఒక్క ఒక్కరికి సోయి ఉండదు ఈ ప్రభుత్వంలా నిన్న పాడే మోసిన యా అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి పోవాడ జై ఈ ఈ సమస్య ఉందని వాళ్ళకి తెలియదా జిల్లా మంత్రులకు వాళ్ళకి తెలియదా నోట్లో బెల్లం గడ్డలు పెట్టుకున్నారా సమస్య వస్తే తప్ప స్పందించ స్పందించని దున్నపోతు ప్రభుత్వం ఇది